మోటార్ సైకిల్ దొంగతనాలు దోపిడీలకు పాల్పడే అంతర్రాష్ట్ర మోటార్ సభ్యులు అరెస్ట్. నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు సర్వేజన సుఖనో భవంతు స్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఈఎస్ఎస్ నారాయణ మాస్టర్ ఆధ్వర్యంలో ఉగాది విశిష్ట ప్రతిభారత్న పురస్కారాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం తెలియజేస్తూ మీడియా సమావేశం. కాళహస్తి టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంజూరు తారక శ్రీనివాసులకు ఘన సన్మానం. నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు మౌలానా ఎండి ఇలియాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పార్టీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో దర్గా మిట్ట పరిధిలోని బారా షహీద్ దర్గాలో మరియు ప్రాంగణంలో పారిశుద్ధ్య లోపాల గురించి దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద చెత్త గురించి మీడియా సమావేశం. రాయచోటి కడప జిల్లాలో రహదారి కోసం శ్మశానాలు వదలట్లేదు. కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో నీళ్లలో మరియు వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన బద్దేల్ అర్బన్ పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిరంతరం వివిధ రకాల కేసుల పరిష్కారంలోనూ బాధితులకు సత్వర న్యాయం అందించడంలోనూ ఇతర సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రజలను రక్షించడంలోనూ క్రమశిక్షణ భరితమైన విధి నిర్వహణకు గాను ప్రతి వారం ఆ వారంలో సిబ్బంది కనపరిచిన ప్రతిభ ఆధారంగా బెస్ట్ వీక్లీ పర్ఫార్మెన్స్ అవార్డును జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ సిబ్బందికి అందజేసేలా వినూత్న ప్రణాళికలు రూపొందించారు. అంతర్గత స్పందనలో సిబ్బంది నుండి వారి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించలేదని బాధపడుతున్నారని తెలుసుకుని సిబ్బంది కనపరిచే పనితీరును బట్టి వారికి గుర్తింపు అందజేయాలని ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్చి 12, 2022 జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ నందు మొత్తం 434 కేసులను రాజీ కుదిర్చి పెండింగ్ కేసులు తగ్గించడమే కాక బాధితులకు న్యాయం అందించేలా కృషి చేస్తున్న చిలకల్లు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న HC 767ను ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సత్కరించి వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందజేశారు. చాలామంది ప్రజలు చిన్న చిన్న సమస్యలతో సతమతమవుతూ వాటి పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తారు. అలా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించే వారిలో పలు సమస్యలు రాజీ కుదిరితే సమస్యలు సమసిపోతాయి. అలా రాజీ మార్గమే రాజమార్గంగా నిర్వహించే మెగాలో కదాలత్ నందు జిల్లాలోనే అత్యధికంగా 434 కేసులను రాజీ కుదిర్చి బాధితులకు న్యాయం అందించడంలో విశిష్ట కృషి చేసినందుకు ఎస్పీ కాని హెడ్ కానిస్టేబుల్ అభినందించి తేనీరు అందించి కుటుంబ యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఎస్పీ అతనితో మాట్లాడుతూ ఇంత అధిక మొత్తంలో కేసులను రాజీ చేయడం సాధ్యమైన అంశం కాదని అయినప్పటికీ ఎంతో నిబద్ధతగా మీ అధికారుల ఆదేశాలకు లోబడి విధి నిర్వహణలో చూపిన ప్రతిభ అభినందనీయమని ఇదే ఉత్సాహాన్ని మరింత కొనసాగిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని మీకు ఏ సహాయం కావాలన్నా మా వైపు నుంచి పూర్తిగా ఉంటుందని ఏ సమయంలోనైనా నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు. అనంతరం ఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు పోలీసు అధికారులతో కలిసి తేనీరు సేవించి కానిస్టేబుల్ యొక్క కుటుంబ నేపథ్యం, పోలీస్ శాఖలో ఎప్పుడు ప్రవేశించింది, ఇప్పటి వరకు ఏ విధులు నిర్వర్తించింది అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. 1996 సంవత్సరంలో భారతదేశంలోని దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను హరింపజేసిన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరాని 3ని రద్దు చేసి వెంటనే క్రైస్తవ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రదర్ గద్దపాటి విజయరాజు బుధవారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో దళితులు బౌద్ధ మతం తీసుకున్న, సిక్కు మతం తీసుకున్న, ఎస్సీ హోదా కోల్పోయారని, అయితే కేవలం క్రైస్తవ మతం తీసుకున్న దళితుల పట్ల ఈ వివక్ష ఆపాలని, ఇప్పటికే అన్ని న్యాయస్థానాలు మతం మారినా కులం మారదని తీర్పు ఇవ్వడం జరిగిందని, మా న్యాయమైన దళిత క్రైస్తవుల కోరికను మన్నించి చట్టసభల్లో తగు నిర్ణయం తీసుకొని యుగ యుగాలుగా అన్యాయానికి గురైన మా సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడానికి తగు తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నూతనంగా నియమింపబడ్డ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ లూథర్ ప్రశాంత్ చాట్ల, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జస్టిఫెన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వి సురేంద్రబాబు, డాక్టర్ నాగేంద్ర కుమార్, రాష్ట్ర కోశాధికారి అశోక్ కుమార్ మరియు ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాటుసారా అక్రమ వ్యాపారానికి తెరలేపిన వైకాపా నాయకులని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా వలన 26 మంది మరణానికి కారణమయ్యారు. జంగారెడ్డిగూడెం మృతులపై అసెంబ్లీలో హేళనగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగనని ఫొటోస్ వీడియోతో టీడీపీ వాస్తవాలు బయటపెట్టిందన్నారు. దొంగ సారా అని ఇప్పుడు కేసులు నమోదుకు ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. వైకాపా చెప్పేవన్నీ అబద్ధాలనటానికి జంగారెడ్డిగూడెం నిదర్శనమని నాటుసారా గంజాయి, జే బ్రాండ్ లిక్కర్ని
అధికారికంగా అమ్ముకునే హక్కు వైకాపా నాయకులకు కల్పించారన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా వైకాపా పనిచేస్తుందని జనసేన సభకి టీడీపీ సంబంధం ఉందని మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మేం పొత్తు పెట్టుకుంటే మీకెందుకు ఉలుకు అని పొత్తులు టీడీపీకి మాకు కొత్త కాదు బోండా ఉమ అన్నారు. 7 లక్షల కోట్లు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత మీది కాదా అని దోచుకొని దాచుకోవడం మీ లక్ష్యమని మండిపడ్డారు. 2023 ఎన్నికలకు వెళ్తున్న వైకాపా అని ఉమా జోసిన్ చెప్పారు. వైకాపా పని అయిపోయిందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపా ఇంటికి వెళ్లడం ఖాయమని రాబోయే రోజుల్లో టీడీపీ ప్రజల్లోకి వెళ్తామని విశాఖ గ్యాస్ లీకేజ్ మృతులకు చెల్లించినట్లు జంగారెడ్డి గూడెం మృతులకు పరిహారం చెల్లించాలి పొత్తులపై అధినేతలు మాట్లాడుకుంటారని అన్నారు. లక్ష మంది ప్రజల ఆరోగ్యం కోసం పోరాడుతుంటే టెర్రరిస్టుల మాదిరిగా లొకేషన్ ట్రేస్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? చెత్త డంపింగ్ యార్డ్ తరలించమని కోరితే పదే పదే అరెస్ట్ చేయిస్తారా? సెంట్రల్ ఎమ్మెల్యే దాష్టికాన్ని ఖండిస్తూ గురువారం సింగనగర్ లో నిరసన దీక్ష. డంపింగ్ యార్డ్ ను తరలించే వరకు ఈ పోరాటం ఆగదు. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ స్పష్టీకరణ. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా సూర్యారావు, టీవీ రమణమూర్తి, లంక దుర్గారావు, నగర కార్యవర్గ సభ్యులు కేవి భాస్కర్ రావు పాల్గొన్నారు. మైలవరంను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అధికార మదంతో స్థానిక శాసనసభ్యుడు ఉద్యమాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. మైలవరంని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నుంచి ప్రభుత్వానికి ఎక్కువ వినతులు అందాయి. రెవెన్యూ డివిజన్ కావాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావడం ఎమ్మెల్యేకు చేత కాలేదు. వసంత అసమర్థత, చేతగానితనం, మూర్ఖత్వం, తెలివితక్కువతనం మైలవరం ప్రాంతానికి శాపంగా మారాయి. అధికారుల ప్రకటన 15వ తేదీ అని మరలా 20వ తేదీ అంటున్నారు. ప్రకటన వచ్చేంత వరకు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. నా మీద కోపంతో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం ఏ విధంగా రెవెన్యూ డివిజన్గా చేస్తామో అదేవిధంగా మైలవరంని కూడా రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తాం. ఎవరైతే అధికారులు తప్పులకు పాల్పడుతున్నారో రాబోయే రోజుల్లో కాలానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కడప జిల్లాలలో పలు ప్రాంతాల్లోని ఇళ్లలో మరియు వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి బద్వేల్ అర్బన్ పోలీసులు వారి వద్ద నుండి మొత్తం 9,40,000 రూపాయల విలువగల బంగారు ఆభరణాలు, నగదు మరియు వాహనాలు బద్వేల్ అర్బన్ పోలీసులు రికవరీ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ ఎస్ఆర్ వంశీధర్ గౌడ్ పేర్కొన్నారు. స్థానిక స్టేషన్ కార్యాలయ ఆవరణలో బద్వేల్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రామచంద్ర, అర్బన్ ఎస్ఐలు కె వెంకటరమణ, కె శ్రీకాంత్లతో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు ప్రాంతానికి చెందిన మీదూరి సునీల్, కోర అజయ్ కుమార్, రామిశెట్టి పవన్ కళ్యాణ్ అనే ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 45 గ్రాముల 2,25,000 విలువ గల బంగారు ఆభరణాలు మరియు మోటార్ సైకిల్ విలువ 80,000, కారు విలువ 5 లక్షలు, నగదు 1,35,000, మొత్తం విలువ 9,40,000 రికవరీ చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ మధ్య బద్వేల్ టౌన్లో 2వ తారీఖు ఈ నెల 2వ తారీఖు ఇంట్లో దొంగతనం చేసి సుమారు 65 గ్రాముల బంగారు నగలు ఎత్తుకొని పోయారు రాత్రి దొంగతనం చేసి. అదొకటి, మళ్ళీ 7వ తారీఖు ఒక మోటార్ సైకిల్ దొంగతనం కూడా అయింది. మళ్ళీ అదే టైంలో మన పీపీ కుంట దగ్గర కూడా ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసినది. అట్లే కాజీపేట దగ్గర కూడా ఒక ఇంట్లో దొంగతనం చేసి సుమారు 65,000 రూపాయలు నగదు ఎత్తుకొని పోయినారు. ఈ 4 కేసుల ఇన్వెస్టిగేషన్లో మన బద్వేలు ఇన్స్పెక్టర్ రామచంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఎస్ఐ స్పెషల్ పార్టీ టీమ్ ఫామ్ చేసి డిటెక్షన్ కోసం పెడితే వీళ్ళు నెల్లూరు జిల్లాకు చెందిన సునీల్ అనేవాడిని, సునీల్ అనే అతన్ని, మళ్ళీ కావలికి చెందిన వాళ్ళు అజయ్ కుమారు, పవన్ కళ్యాణ్ అనే వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ 4 దొంగతనాలకు సంబంధించిన చోరీ స్వప్నం రికవరీ చేయడం జరిగింది. అట్లే వీళ్ళు దొంగతనానికి వచ్చే ముందు ఒక కారులో వస్తారు. ఆ కారులో వస్తారు, ఆ కారును కూడా సీజ్ చేసి ముగ్గురు ముద్దాయిలను ఈరోజు కోర్టుకు రిమాండ్ పంపించడం జరిగింది. మొత్తం 45 గ్రాముల బంగారు ఆభరణాలు ప్లస్ 135,000 రూపాయలు నగదు, ఒక మోటార్ సైకిల్, చోరీ కాబట్టి మోటార్ సైకిల్, వాళ్ళు దొంగతనానికి ఉపయోగించే కారు నిస్సాన్ కారు ఒకటి సీజ్ చేసి ముద్దాయిలందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో విత్ ఇంత అంత 10-15 రోజుల లోపలే మొత్తం పత్తా చేసి డిటెక్ట్ చేసిన స్పెషల్ పార్టీని, ఇన్స్పెక్టర్ను, ఎస్ఐని అభినందించారు. సునీల్ అనేవాడు చాలా పాత నేరస్తుడు. ఇంత మీద ఇతర గతంలో ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. రాజమండ్రి మన నెల్లూరు కానీ, తిరుపతి అర్బన్ కానీ,
ప్రకాశం జిల్లాలో గాని దొంగతన ఇళ్లల్లో దొంగతనాలు చేసిన కేసుల్లో నిందితులు ఈ మధ్యనే సుమారు ఆ కేసుల్లో జైలుకు పోయి ఒక 5 నెలల కిందటనే జైలు నుంచి బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు వాళ్ళదే సొంతం కారే పవన్ కుమార్ అనే అతనిది కారు అతనికి పరిచయం అయి వీళ్ళు కారులో తీసుకొస్తాడు ఇతను దొంగతనం చేసిన తర్వాత మొత్తం చోరీ చుట్టూ వీళ్ళు పంచుకుంటారు ఇతను వచ్చి మన జిల్లాలు చేయడం ఇదే ఫస్ట్ మన పద్వేల్లో కాజీపేటలో చేసాం రాయచోటి కడప జిల్లాల్లో రహదారి కోసం శ్మశానాలు వదలట్లేదు ఆక్రమణదారులు క్రేన్ సహాయంతో సిమెంట్ పైపులు తోలుతూ హిందువుల సమాధుల మీద మట్టి తోలుతున్నారని పట్టపగలు రోడ్డు వేస్తుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ మేరకు హిందువులు వేలాదిగా వచ్చి రక్షక వలయంగా ఏర్పడి తమ శ్మశానాన్ని కాపాడండి అని ఆరోపిస్తున్నారు అయితే రాయచోటి హిందూ శ్మశాన వాటిక మధ్యలో నుండి రోడ్డు వేస్టకు ఎంఆర్ఓ అనుమతించారని ఇరిగేషన్ వారు కూడా అనుమతించి ఎన్ఓసీ ఇచ్చారని ఎంఆర్ఓ అంటున్నాడని ఎంఆర్ఓ మాట మారుస్తున్నాడని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపి శ్మశానాన్ని కాపాడాలని పలువురు ప్రజలు విజ్ఞప్తి చేశారు సార్ వాళ్ళు పైపులు వేసేటప్పుడు మీరు రాలే నాకు అరెస్ట్ చేసి చిన్నప్పుడు ఆడుకుంటా ఉన్నాడా క్రికెట్ ఆడుతా ఉన్నాం మేము నెల్లూరు నగరం దర్గా మెట్టనందుగల బారా షాహీద్ దర్గాల ప్రాంగణంలో పారిశుద్ధ్య లోపాల గురించి దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద చెత్త గురించి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బారా షహీద్ దర్గా సుందర వనంగా ఉండేది ఈ రోజు స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద చూస్తే మందు సీసాలు చెత్త వ్యర్థ పదార్థాలతో పేరుకుపోయి ఉండడం అందరూ గమనించాలి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెప్పేది ఒకటే మా ముస్లింల యొక్క ఆరాధ్య దైవమైన దర్గాను పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం అదేవిధంగా నగర కమిషనర్ దినేష్ కుమార్ని కోరుకునేది మా దర్గాను పరిశుభ్రంగా ఉంచే విధంగా తోడ్పడాలని మా మైనార్టీ నాయకుల తరపున కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సాబిర్ ఖాన్ హయత్ బాబా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చారిత్రాత్మక కొన్ని ఏళ్ల చరిత్రగా ఉన్నటువంటి బారా షహీద్ దర్గా విషయంలో గత 2-3 రోజుల నుంచి ఒక భారీ ఎత్తున రాజకీయం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సీదరెడ్డి గారు ఈరోజు సింహపురి గడ్డపై ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ యొక్క బారా షహీద్ దర్గా ప్రాంగణంలో అన్ని పార్టీలు కానీ ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇక్కడ పనిచేశారే తప్ప ఎవరు కూడా ఇక్కడ రాజకీయం చేయలే కానీ మొట్టమొదటిసారి రాజకీయ కురుడు పోసుకుంది శ్రీధర్రెడ్డి గారి వల్ల అది శ్రీధర్రెడ్డి గారు చేశారా శ్రీధర్రెడ్డి గారు పక్కన ఉండే వాళ్ళు చేశారా ఇవన్నీ సంబంధం లేదు ఎందుకంటే రూరల్ నియోజకవర్గంలో చీమ కుట్టాలన్నా కుట్టి బయటికి వెళ్లాలన్నా శ్రీధర్రెడ్డి గారి అనుమతి కావాలా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశామని చెప్పడానికి ప్రజలు కాకుండా మరి బారా షహీద్ దర్గా భక్తులు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమంటే ఈ పిల్లలే సాక్ష్యం ముసాఫీ ఖానా సాక్ష్యం రోడ్లు సాక్ష్యం మరియు లైట్లు సాక్ష్యం అలాగే ఘాట్ నిర్మాణం సాక్ష్యం వైసీపీ ప్రభుత్వంలో నిర్మించారని చెప్పిందని ఈ 3 సంవత్సరాలు ఏమైనా సాక్ష్యం చూపించగలుగుతారా మేము ఒకటే చెప్తున్నాం బారా షహీద్ దర్గా విషయంలో గతంలో సీదరెడ్డి గారు ఏదైతే ఈద్గా నమాజ్లో చెప్పారో దాన్నే మేము అమలు పరచమన్నాం మీరు ముస్లింల పక్షపాతి అయితే మాట తప్పారా లేదనేది ఒకటి ఒప్పుకోండి ఏం చెప్తున్నాం ఏదైతే 980,000 ఇది మేము తయారు చేసింది కాదే ఇప్పుడు అలీం బాషా గారు ఒకటి సీఓగా ఉన్నారు మీరు కనుక్కోండి ఒక ఫోన్ చేస్తే చెప్పేస్తాడు
మున్సిపల్ కార్పొరేషన్ లో బారేష ఇద్దర్గా ఈద్గా గురించి ఏం ఆమోదించారని చెప్పి చూస్తే బయటపడిపోతుంది. ఇది కాకుండా మేమేదో రాజకీయాలు చేశారని చెప్పేసి మమ్మల్ని అంటారు. పోనీ వచ్చిన వాళ్ళు ఏమైనా పెద్ద మనుషులు ఎవరన్నా వాళ్ళు ఏమైనా మనసులో చెప్పారా లేకపోతే ఏమైనా మా మీద చెప్పారంటే వాళ్ళ చేత బలవంతంగా ఒక బ్యానర్ పై ఒక సినిమా తీశారు, 32 టేకులు తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో లాగా అబ్దుల్ అజీజ్ గారు, నారాయణ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ బాలశా ఇద్దరికి మీద పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి ఈ యొక్క ప్రభుత్వం రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారు కూడా కొనసాగించాలా? నిరంతరం దీనికి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయాలా? 10 మంది సెక్యూరిటీని పెట్టాలా? ఏ విధంగా అయితే ఘాటు పర్యాటక స్థలంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నిందో అదే కొనసాగించాలా? లేని పక్షంలో 10 రోజులు టైం ఇస్తున్నాం, లేని పక్షంలో మేమే నారు పోసినోడే నీరు పోసాడనే పద్ధతిలో మేము నారు పోసాం కాబట్టి మేమే నీళ్లు పోసుకుంటాం. తెలుగుదేశం పార్టీ నుంచి రూరల్ నియోజకవర్గం నుంచి నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు మౌలానా ఎండి ఇలియాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ 2019 అక్టోబర్ నెలలో ఎన్ఆర్సీ సిఏఏ వంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్ని ముస్లిం జమాత్లతో సంయుక్తంగా ఏర్పడినటువంటి ఐక్య వేదిక ఇది. ముస్లిం ప్రజల అభ్యున్నతి కోసం పేద ముస్లింలు, వితంతువులు, అనాథలు మరియు మసీదులో సేవలందించే ఇమామ్ మౌజన్లు సహాయం కోసం, ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి కోసం 100 సంవత్సరాల క్రితం రాజులు, నవాబులు, సంపన్నులు 100,000 ఎకరాల భూమిని మసీదులు, దేవాలయాలు మొదలైన వాటికి అనుబంధంగా విరాళంగా ఇవ్వడం జరిగింది. పై కార్యక్రమంలో కమిటీ సభ్యులు షకీల్, సర్దార్ అన్వర్ బేక్, అబ్దుల్ కరీం, జాకిర్ తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మాట్లాడుతున్నాను. నెల్లూరు జిల్లాలో కానీ, నెల్లూరు నగరంలో కానీ కొన్ని వేలాది ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఈ వక్ఫ్ భూముల్ని నవాబులు, రాజులు, జాగీర్దార్లు, అలాగే కొంతమంది సంపన్న దాతలు ప్రజల అభ్యున్నతి కోసం, అనాథల కోసం, విధవల కోసం, అలాగే ఇతర సామాజిక అవసరాల కోసం ఇవి దానంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఆయా సంస్థలకు అనుబంధంగా, మసీదులకు అనుబంధంగా ఉంటాయి. అదేవిధంగా మసీదు కార్యక్రమాల నిర్వహణకి మౌజన్ ఇమామ్ల జీతభత్యాల కోసం కొన్ని భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే మన నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి 601 602 భూములు కూడా అబ్బాస్ అలీ ఖాన్ మసీదుకు సంబంధించి మౌజన్ సర్వీస్కి ఇవ్వడం జరిగింది, ఆర్కాట్ నవాబు. అదేవిధంగా అక్కడ జామియా మసీదు, కలాన్ మసీదు, అలాగే వేణుగోపాల స్వామి దేవస్థానానికి కూడా ఆర్కాట్ నవాబ్ గారు భూముల్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూముల్ని కాపాడాల్సినటువంటి వక్ఫ్ బోర్డు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇవి భూ కబ్జాదారుల చేతిలో దురాక్రమణకి గురవుతూ ఉంటే ఏదో నామమాత్రం చర్యలు తీసుకుంటూ తమ అధికారాల్ని ఉపయోగించకుండా ఈ భూములు మొత్తం ఆక్రమణకు గురైపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. మేము భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అనేక సార్లు రెవెన్యూ అధికారుల్ని, వక్ఫ్ బోర్డు అధికారుల్ని కలవడం జరిగింది. ఈ భూ ఆక్రమణ దారుల పైన మీకున్నటువంటి అధికారాల్ని ఉపయోగించి చర్యలు తీసుకోండి, కేసులు పెట్టండి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే అధికారులు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరా తారక శ్రీనివాసులు ఎన్నికైన సందర్భంగా శ్రీకాళహస్తి టైలర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సన్మాన మహోత్సవంలో గౌరవ అధ్యక్షులు శ్రీకాళహస్తి అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మరియు గౌరవ సలహాదారులు ఎస్ చాంద్ బాషా శ్రీనివాసులు, సెక్రటరీ మురళి, ప్రచార కార్యదర్శి శ్రీను, సచిన్ డ్రెస్సెస్, కమిటీ సభ్యులు లోకేష్ కర్ణ, వీరస్వామి యాదవ్, లోకేష్ అహ్మద్, బత్తయ్య, రేవతి, అనూష, ప్రభా, పవిత్ర, అరుణ, ముని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తల్లి జ్ఞాన ప్రసన్నాంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క సేవా భాగ్యం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా అవకాశం రావడం అంటే మీ అందరి మనసుల్లో నుంచి భగవంతుడిని ప్రార్థించారు. ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనతో జూలై 17 ఎప్పుడైతే మన కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే వ్యక్తి పేరు పడిందో పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా ముఖ్యంగా టైలర్స్ అందరూ కూడా ఏకకంఠంతో వ్యతిరేకించి ఈ స్థానికుడిగా మనకు అవకాశం కల్పించాలని చెప్పి ఎవరికి వారు వారి మనసు నిండా ప్రార్థించడం వల్లే ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు. ఈ విషయంలో మన శాసనసభ్యుడు, మిత్రుడు, నాకు చాలా సన్నిహితుడు విఎఫ్ మోహన్ రెడ్డి ఎంతో ఎత్ అండ్ హెవెన్ అంటారన్నమాట. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎంతవరకు అవకాశం ఉందో అక్కడి వరకు కూడా ప్రయత్నించి 165 మందికి జీవో అయిపోతే దాంట్లో నా ఒక్క జీవోని రద్దు చేసి మళ్ళా తిరిగి నాకు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా అప్పగించిన మధుసూదన్ రెడ్డి కూడా ఈ సందర్భంగా మనందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గతంలో ఏ విధంగా అయితే మీరు గౌరవాధ్యక్షుడిగా నన్ను చేస్తున్నారో కాళహస్తీశ్వరుడికి సంబంధించి మీరు కానీ మీ కుటుంబాలు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా కూడా ఏదైనా అక్కడ పూజ చేసుకోవాలన్నా కూడా దర్శనాలు చేసుకోవాలన్నా కూడా స్వతంత్రంగా మీరు నాకు ఫోన్ చేయండి. మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అక్కడ ఏ ఇబ్బంది లేకుండా మన కుటుంబ సభ్యుడి వారి మనందరినీ కూడా ట్రీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు సర్వేజన సుఖినోభవంతు స్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈఎస్ఎస్ నారాయణ మాస్టర్ ఆధ్వర్యంలో ఉగాది విశిష్ట ప్రతిభారత్న పురస్కారాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన శుభ సందర్భంగా పురస్కరించుకొని యావత్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో మారుమూల పల్లెల్లో పట్టణాల్లో మట్టిలో మాణిక్యంలాగా దాగి ఉన్న కవుల, కళాకారుల, రచయితల, విద్యావంతుల, ఉపాధ్యాయుల, మేధావుల, క్రీడాకారుల ప్రతిఫలం, సేవలను గుర్తించి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది విశిష్టత ప్రతిభారత్న పురస్కారాన్ని ఘనంగా సన్మానించి వారి ప్రతిభను, సేవలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రముఖ సర్వేజన సుఖ్నోభవంతు హైదరాబాద్ ఆధ్వర్యంలో 3వ తేదీన హైదరాబాద్లో ఉగాది విశిష్ట ప్రతిభారత్న పురస్కారాల ఆనోత్సవం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. దీనికి గాను సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల, వికలాంగుల, విద్య, వైద్యం, సాహిత్య, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, వ్యవసాయం పురస్కారాల ఎంపిక కొరకు వారి సేవలను, ప్రతిభను గుర్తిస్తాం. కావున అందరికీ తెలియపరుస్తున్నాం. సర్వే జన సుఖినోభవంతు సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ హైదరాబాద్ స్థాపక అధ్యక్షుడు. గత 17 సంవత్సరములుగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని సంగీతము, సాహిత్యము, నృత్యము, వైద్యము, విద్య, యోగ, మెడిటేషన్ పలు రంగాల్లో ప్రతిభావంతులైన వారిని గుర్తించి అలాగే వృద్ధుల సేవ, అనాథుల సేవ, ముఖ్యంగా వికలాంగుల సేవలు అందిస్తూ కరోనా సమయంలో కూడా వివిధ రంగాల్లో సామాజిక సేవలు అందించిన వారిని గుర్తించి ఈ సంవత్సరం ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని ఉగాది విశిష్ట ప్రతిభారత్న పురస్కారాన్ని వారికి ఇచ్చి ఘనంగా సన్మానించి సత్కరించి వారి యొక్క ప్రతిభను, వారి యొక్క సేవలను ప్రోత్సహించాలనే ఒక సేవా దృక్పథంతో వచ్చే నెల 3వ తారీఖు హైదరాబాదులో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి యొక్క సేవలను గుర్తించి ఈ యొక్క పురస్కారాన్ని అందజేయబోతున్నాము. కావున ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మన నెల్లూరు జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వాళ్ళు, వివిధ రంగాల్లో సామాజిక సేవలు అందిస్తున్న కార్యకర్తలు కూడా
గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ యొక్క పూర్తి వివరాలను ఈ నెల 25వ తారీఖు లోపు సర్వే జన సుఖినో భవంతు సమస్త రిజిస్టర్డ్ హైదరాబాద్ హౌస్ నంబర్ 1-20-103 ఫస్ట్ ఫ్లోర్ గోకుల్ నగర్ వెంకటాపురం సికింద్రాబాద్ 15 అడ్రస్ కు మీ యొక్క పూర్తి బయోడేటాను 4 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అటాచ్ చేసి కొరియర్ లో గాని స్పీడ్ పోస్ట్ లో గాని పంపించవలసిందిగా కోరుచు మరిన్ని పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9652347207 నా యొక్క సెల్ నంబర్ లో కూడా సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కల్పించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థాంక్యూ సో మచ్ తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్స్ దొంగతనాలకు మరియు దోపిడీలకు పాల్పడుతున్న 5 సభ్యులు గల ముఠాను నిన్న మధ్యాహ్నం రేణిగుంట ఎల్లమ్మ గుడి వద్ద ముందస్తు సమాచారంతో సిఐ అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు అప్రమత్తమైన గాజులమాండ్యం ఎస్ఐ మరియు ఇతర సిబ్బంది సహాయంతో వాహనాలను తనిఖీ చేస్తూ వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 కేజీల 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గురించి గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో తిరుపతి అర్బన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ మరియు రేణిగుంట డిఎస్పీ రామచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సుప్రజ మాట్లాడుతూ గతంలో ఈ ముఠా శిక్షాకాలంలో జైలులో స్నేహితులుగా ఉంటూ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి గంజాయిని తరలిస్తూ ఏకాంతంగా గడిపే ప్రేమికులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుండి నగలు మోటార్ సైకిల్ అపహరించి సంచరిస్తున్న ఓ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని తదుపరి విచారణలో వారి వద్ద నుండి 7 మోటార్ సైకిళ్లు ఒక ఆటో మరియు 52 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని అడిషనల్ ఎస్పీ సుప్రజ తెలిపారు. ఈ ముఠా సభ్యులపైనే వేరువేరు పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులు చాకచక్యంగా ఛేదించడంలో కృషి చేసిన పోలీసులకు తిరుపతి ఎస్పీ వెంకటప్పల నాయుడు అభినందించారు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అడిషనల్ ఎస్పీ సుప్రజ చేతుల మీదుగా రివార్డులు అందజేశారు. వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నప్పుడు ముద్దాయిలు మనకి గంజాయితో దొరకడం జరుగుతుంది. దాంట్లో ఫర్దర్గా విచారణ చేసినప్పుడు వీరు నారాయణవనం పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలో ఎవరైతే ప్రేమ జంటలు ఎప్పుడైతే ఊరికి దూరంగా కానీ లేదా అబాండెడ్ ప్లేస్లో కానీ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనానికి పాల్పడ్డారు. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బంగారము అలాగే వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేశారు. సో తర్వాత ఫర్దర్గా విచారణ చేసినప్పుడు వీళ్ళ స్వాధీనంలో కొన్ని బైక్స్ అలాగే ఒక ఆటో కూడా ఉన్నట్లు మనకు తెలిసింది. ఇంకా కూడా ఏమైనా నేరాలు పాల్పడి ఉంటారని మాకు అనుమానంగా ఉంది. కాబట్టి ముందుగా వీళ్ళని పోలీస్ మన జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చి తర్వాత ఫర్దర్గా విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ ముఖ్యంగా ముద్దాయిల పేర్లు గల్లా హేమచంద్ర నాయుడు. ఒక్కొక్కళ్ళు ఇంకా చాలా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వీళ్ళు గల్లా హేమచంద్ర నాయుడు, ఇతను తవణంపల్లి నేటివ్ చిత్తూరు జిల్లా. తర్వాత తెల్లమేకల అవనాక్షయ్య, ఇతను పుత్తూరు టౌన్ అతను. కొండరాజు రత్తయ్య, ప్రకాశం జిల్లా అతను, కొండరాజుపల్లి చంద్రశేఖరపురం. కొండరాజు సురేష్, ఇతను కూడా చంద్రశేఖరపురం. తోటి శ్రీధర్ పాతపాలెం మైరాల మండలం. వీళ్ళంతా కూడా జైల్లో ఒకరికొకరికి పరిచయాలు ఏర్పడి తర్వాత ఒక కూటమిగా ఏర్పడి ఈ విధంగా అన్ని రకాలైనటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా 2-వీలర్స్ పార్క్ చేసున్నా అలాగే ఆటోస్ పార్క్ చేసున్నా వాటిని దొంగతనం చేయడం, వాటిని తర్వాత అమ్ముకోవడం, వాటిని ఎంజాయ్ చేయడం లాంటి వాటికి అలవాటు పడున్నారు. సో ఈ రోజు వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. రికవరీ దాదాపుగా 50 గ్రాముల బంగారము అలాగే 8 మోటార్ సైకిళ్లు ఒక ఆటో ఈ రోజు రికవరీ చేస్తారు. 200 గ్రాములు దొరికింది వాళ్ళ స్వాధీనంలో. 50 గ్రాములు తద్వారా అందరికి విజ్ఞప్తి చేయడం ఏంటి అంటే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా 2-వీలర్స్ వినియోగించేటప్పుడు దానికి భద్రతా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలా యాప్స్ కానివ్వండి, జీపీఎస్ ట్రాకర్స్ కానివ్వండి అందుబాటులో ఉన్నాయి. 1 లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నప్పుడు అలాంటి ఏమన్నా కాంప్లిమెంట్స్ ఉంటే అలాంటివి బిగించుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. అలాగే అమెజాన్ లాంటి వాటిల్లో కూడా మనం ప్రయత్నం చేస్తే కొన్ని డివైజెస్ ఉన్నాయి దొంగతనం జరిగిన వెంటనే అలర్ట్ చేసే విధంగా, వాటిని కూడా వినియోగించుకుంటే మంచిది. తర్వాత ఎవరైతే ప్రేమ జంటలు కానీ ఎవరైనా కానీ అంటే యువతీ యువకులు ఎక్కడన్నా ఉన్నప్పుడు వాళ్ళని బెదిరించి ఇలా పాల్పడినప్పుడు వెంటనే మనకి పోలీసుకు కానీ కంప్లైంట్ కానీ వస్తే ఫర్దర్గా అలాంటివి జరగకుండా చూడడానికి అవకాశం ఉంటుంది.
సో ఎప్పుడు దేనికి భయపడకుండా ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి నేరస్తులు మనం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం ఎప్పుడు కంప్లైంట్ చేయడం వదిలేస్తాము, ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతూనే ఉంటారు. ప్రస్తుతానికి మనకి నారాయణవనం బిఎస్ లిమిట్స్ లో జరిగింది, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది, దాని మీద కేసు కట్టి ఈ ప్రేమజంటలపై బంగారు తీసుకుంటారు అన్ని రకాలు. ఇంతో రత్తయ్య అయితే హౌస్ బ్రేకింగ్ కూడా చేస్తాడు. పోలీసుల లాఠీ దెబ్బలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సీనారెడ్డిని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించారు. ఎస్ఐ లాఠీతో విచక్షణారహితంగా తమపై దాడి చేశారని సీనారెడ్డితో పాటు ఆయన సతీమణి అబ్దుల్ అజీజ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఒక రైతు అని కూడా చూడకుండా ఒక హంతకుండి తీవ్రవాదిని తీసుకొచ్చినట్లు లాక్కొని వచ్చి గొడ్డును బాదినట్లు బాదడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జిల్లా పోలీసులు ఏమైనా ప్రశ్నిస్తే వారికి పట్టరాని కోపం వస్తుందని, ఇలాంటి అరాచకాలు సృష్టిస్తూ ఉంటే ప్రశ్నించకుండా ఏం చేయాలని అన్నారు. ఓ సివిల్ కేసులో పొదలకూరు ఎస్ఐ కరీముల్లా అనవసరంగా జోక్యం చేసుకుని బాధితుడు సీనారెడ్డిని ఇష్టం వచ్చినట్లు కొట్టారని, దీనికి జిల్లా ఎస్పీ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో కొంతమంది కాకి డ్రెస్ వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు న్యాయం చేయాల్సిన పోలీసులే పేదలను లాఠీలు చేతపట్టి కొడుతుంటే ఒక న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అరాచకాలపై హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి లాఠీ దెబ్బకు సమాధానం చెబుతామని, త్వరలోనే ప్రైవేటు కేసులను కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేస్తామని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే వైసీపీకి సరైన బుద్ధి చెబుతామని, వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. పై కార్యక్రమంలో నెల్లూరు శ్రీనివాసులు నాయుడు, గంగాధర్, శ్రీనాథ్, ఆనంద్, ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొంతమంది పోలీసులు వీధి రౌడీలకు మించి అరాచకాలు చేస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్. మోటార్ సైకిల్ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే అంతర్రాష్ట్ర మోటార్ సభ్యులు అరెస్ట్. నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు సర్వేజన సుఖనోభవంతు స్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈఎస్ఎస్ నారాయణ మాస్టారు ఆధ్వర్యంలో ఉగాది విశిష్ట ప్రతిభారత్న పురస్కారాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం తెలియజేస్తూ మీడియా సమావేశం. కాళహస్తి టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంజూరు తారక శ్రీనివాసులకు ఘన సన్మానం. నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు మౌలానా ఎండి ఇలియాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పార్టీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో దర్గా మిట్ట పరిధిలోని బారా షహీద్ దర్గాలో మరియు ప్రాంగణంలో పారిశుద్ధ్య లోపాల గురించి దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద చెత్త గురించి మీడియా సమావేశం. రాయచోటి కడప జిల్లాలో రహదారి కోసం శ్మశానాలు వదలట్లేదు. కడప జిల్లాలలో పలు ప్రాంతాల్లో నీళ్లలో మరియు వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన బద్దేల్ అర్బన్ పోలీసులు. మాస్టీ వీడియోస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.